రాకుండా జరిగేటువంటి కొన్ని ఎమోషన్స్ రాజకీయాలు మార్చేస్తాయి. తెలంగాణ నినాదం అన్నటువంటిది 2000 సంవత్సరం టైంలో కేసీఆర్ వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు లైట్ తీసుకున్నారు అందరూ. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాక దాని టెంపర్ పెరిగింది. 2009 నాటి మధ్యలో ఆ పార్టీని ముక్క చెక్కలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ తెలంగాణలో ఒక కాక రాజేసింది. 2009లో అది అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు, కానీ ఆశించినంత జరగకపోవడానికి కారణం ఆంధ్ర పార్టీగా లేదా ఏ పార్టీ కారణంగా తెలంగాణలో హైదరాబాదులో తెలంగాణ వాసులకి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారన్నటువంటి సెంటిమెంట్ నాడు కేసీఆర్కి దెబ్బ కొట్టింది. అయితే అక్కడతో వదిలిపెట్టలేదు, ఆయన అది కంటిన్యూ చేసుకొచ్చాడు. దాని ఇంపాక్టే రాష్ట్ర విభజన చెయ్యక తప్పలేదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాక తప్పలేదు. 2018లో కూడా అదే సెంటిమెంట్ పనిచేసింది. ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో అదే సెంటిమెంట్తో కాంగ్రెస్ సర్వనాశనం అయింది. ఆంధ్రాలో కేసీఆర్ అక్కడ సక్సెస్ఫుల్ నాయకుడి కిందన మిగిలారు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ ఏమీ లేకపోతే దక్షిణాదిలో, ఇప్పుడు కర్ణాటకలో ఉంది 40% అవినీతి అన్నటువంటి పాయింట్ బాగా జనంలోకి వెళ్ళింది. అట్లాగే గాలి నమ్ముకున్నారు అంటూ తెలంగాణ అదే తమిళనాడులో జయలలిత చేసినటువంటి ఒక ఎమోషన్ కాస్త తమిళనాడులో అప్పుడు డిఎంకే ప్రభుత్వాన్ని రెండవసారి ఓడగొట్టడానికి కారణమైంది. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ని గద్దె దించడానికి అంతకంటే ఎమోషన్ కావాలి. ఆ ఎమోషన్ని హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్ రెండవ రాజధాని అని తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ అట్టట తీస్తారు, తెలంగాణ నుంచి వేరు చేస్తారా అనేటువంటిది టీఆర్ఎస్ అంటే కనుక తెలంగాణకు ఒక మణిమకుటంలాగా తెలంగాణ క్యాపిటల్ దేశ క్యాపిటల్ అయితే ఈ రాష్ట్ర ఈ ప్రాంతానికి ప్రయోజనమా నష్టమా అని నిగ్గతీయడానికి అవకాశం ఉంది. అందుకనే వెంటనే పొన్నం ఎవరైతే మాజీ ఎంపీ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని స్వాగతిస్తాం మేము కూడా అలాగే దాని మీద చర్చిస్తామని ప్రకటించారు పొన్నం ప్రభాకర్. ఇది తెలివైన ఎత్తుగడ. జాతీయ పార్టీలు ఎల్లకాలం కొట్టుకు సచ్చినా కూడా కేసీఆర్ వ్యూహాలు ఉంది, ఎందుకంటే వీళ్లలో 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటారు, వీళ్ళ ఎమోషన్స్ వర్కౌట్ కావు. కొత్త ఎమోషన్ ఒకళ్ళకొకళ్ళు క్యారీ చేసుకుంటూ వివాదం చేస్తే తెలంగాణ అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ తను శాశ్వతంగా ఇక్కడ గెలవడం అసాధ్యమని భావించాక తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడానికే కాదు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానియకుండా ముఖ్యమంత్రిని కానియకుండా ఉండటం కోసం తెలంగాణ అనే సెంటిమెంట్ను రాజేసింది. కాకపోతే లబ్ధి అది పొందలేదు, కేసీఆర్ పొందారు. అంటే ఈ ఎమోషన్ని ఆయన క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అనే ఎమోషన్కి అడ్డుపడితే కేసీఆర్ ఎట్లా అడ్డుపడుతున్నాడు, ఇదిగో ఇలాంటి దుర్మార్గుడు అని చెప్పి చెప్పడానికి కోసం అని చెప్పేసి, అంటే ఏ తెలంగాణ సెంటిమెంట్తో అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు అలాంటి తెలంగాణలో హైదరాబాద్ అనే సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ వేస్తున్న ఎత్తి కాంగ్రెస్ కూడా పరోక్షంగా సహకరించేటువంటి పరిస్థితి కనబడుతుంది వాళ్ళిద్దరి మాటలను బట్టి చూస్తే. మరి అది రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏవైపుకి దారితీస్తాయో చూడాలి.